మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనము నుండి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపకుండునట్లును ఉండవలెను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ప్రియమైన దేవుని వారలారా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న సంఘానికి లేఖ వ్రాస్తూ చాలా అద్భుతమైన సంగతులు తెలియజేస్తున్నారు. నా ప్రియ సహోదరులారా అని ప్రారంభించి ఆయన ఏమంటున్నాడండి, కాలము సంకుచితమై ఉన్నది. నా సహోదరులారా, కాలము సంకుచితమై ఉన్నది, కాలము కుదించబడి ఉన్నది. దేవుడు ఈ ప్రకృతికి ఇచ్చినటువంటి కాలాన్ని ఆయన కుదించాడు. అంతేకాదు మానవ ఆయుష్కాలాన్ని కూడా ఆయన కుదించాడు. ఒకప్పుడు మానవ ఆయుష్కాలం 1000 ఏళ్ళు ఉండేది. మెతుషలా 969 సంవత్సరాలు బ్రతికాడండి. ఆదాము 930 ఏళ్ళు బ్రతికాడు. రాను రాను మానవ ఆయుష్కాలం తగ్గించబడింది. నోవహు కాలంలోనికి వచ్చేసరికి మానవుని యొక్క ఆయుష్కాలం 120 ఏళ్ళుగా మారిపోయింది. తర్వాత మోషే గారు తన ప్రార్థనలో మాట్లాడుతూ మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుము. చూసారా, ఆయుష్కాలం 70-80 సంవత్సరాల్లోకి వచ్చింది. ఒకవేళ ఎక్కువ కాలం బ్రతికినా అది ఆయాసమే దుఃఖమే అన్నాడు. తర్వాత మానవ ఆయుష్కాలం చూస్తే మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడతారు, అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడండి. ఒక మాటతో చెప్పాలంటే మానవ ఆయుష్కాలం ఆవిరైపోతుంది, ఆవిరిగా మారింది. అలా కనబడతాం, అలా మాయమైపోతాం. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా, మానవ ఆయుష్కాలం కుదించబడుతుంది, అందుకే కాలము సంకుచితమై ఉన్నది అన్నాడండి. నా ప్రియ సహోదరులారా, కాలము సంకుచితమై ఉన్నది కాబట్టి ఈ కొద్ది కాలంలో, మీకు ఇవ్వబడినటువంటి ఈ చిన్న కాలంలో మీరు ఎలా బ్రతకాలని చెబుతున్నాడు చూడండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు అంటే నటించడం కాదు, భార్య ఉన్నా భార్య లేనట్టు నటించడం కాదు. మనం ఎలా ఉండాలట, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా, తరువాత ఏడ్చేవారు ఏడవనట్టుగా, సంతోషపడేవారు సంతోషపడనట్టుగా. ఒకవేళ మీరు ఏదైనా కొన్నా కొన్నది మీది కాదన్నట్టుగా బ్రతకాలి. ఎందుకంటే ఈ లోక నటన గతించుచున్నది, ఈ లోకం నటిస్తుంది, ఈ లోక నటన గతించుచున్నది. కానీ మీరు నటించేవారుగా ఉండకూడదు, మీరు యథార్థంగా జీవించేవాళ్ళుగా ఉండాలి. మనం ఈ లోకంలో ఏమండి, ఈ లోకానికి మనం ఎందుకు పంపబడ్డాం, ఈ లోకంలో దేవుడు మనకు ఎందుకు జన్మనిచ్చాడంటే తన కార్యాలు చేయడానికి, తన కొరకు బ్రతకడానికి, తన కొరకు ఈ లోకంలో జీవిస్తూ తన కొరకు మనం ఎన్నో కార్యక్రమాలు జరిగించాలి.
ఆ కార్యాలు మనం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా చాలా మంది చూడండి దేవుని పనులకు రారు దేవుని కార్యక్రమాలకు హాజరవరు దేవుని పని జరిగించడానికి ముందుకు రారు ఏంటయ్యా అంటే భార్యండి పిల్లలండి కుటుంబమండి ఎలాగండి అంటుంటారు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా నన్న ఒకాయన నేను ప్రయాణం చేసి వెళ్తుంటే దేవుని పనికి ఒక ఆయన ఆపి ఏమండి మీరు రోజు వెళ్తున్నారు మీకు భార్య పిల్లలు లేరా అని అడుగుతున్నాడండి ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందంటే రోజు దేవుని పనిలో వెళ్తున్నాం కాబట్టి మీకు భార్య పిల్లలు లేరా అని అడుగుతున్నాడండి అంటే నేను భార్య పిల్లల్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళమా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా భార్య కావాలి పిల్లలు కావాలి కుటుంబం కావాలి దేవుడు అంతకంటే మనకు ముఖ్యంగా కావాలి ప్రథమ స్థానం మనం ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి ఆ తర్వాతే మనుషులు ఎవరైనా ఆ తర్వాతనేనండి మనుషులు ఎవరైనా దేవుని పని జరిగించే వాళ్ళు దేవుని కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే ఎప్పుడు భార్య పిల్లలని ఇంట్లో కూర్చొని దేవుని పనిని మానేయకూడదు దేవుని పనిని మనం జరిగించాలి అవసరమైతే నీ భార్య పిల్లల వెంటేసుకొని వెళ్ళు దేవుని పనికి దేవుని పనికి అభ్యంతర కారణం కాకూడదు ఎవరు కూడా కాబట్టి ఎప్పుడు భార్య అనుకుంటూ కుటుంబం అనుకుంటూ దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదన్న ఆలోచనతోనే ఈ మాట చెప్తున్నాడండి కాలమే కొద్దిగా ఉంది ఈ కాలంలో మీరు దేవుని కోసం గొప్పగా బ్రతకాలి ఆయన కార్యాలు చేయాలి లేకపోతే మీకు పరలోకం లేదు కుదించబడిన ఈ కాలంలో మీరు ఇలా బ్రతకాలి యేసుక్రీస్తు వారు నాకంటే తల్లిదండ్రులనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను భార్యనైనను ఏమండి బంధువులనైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు కాబట్టి ఎప్పుడు దేవునికి దేవుని పనికి దేవుని కార్యాలకు మనము ప్రాధాన్యతనిస్తూ ఉండాలి ఇక భార్య అని అక్కడే తిరిగేవాడు ఎప్పుడు దేవుని పని చేయడు దేవుని పనికి వెళ్ళడు మన మనసులో ఉన్న భావాలు ఎరిగి దేవుడు ఇలా చెప్తున్నాడు మీరు ఇలా ఉండాలి నాయన అంటున్నాడు తర్వాత ఏడ్చువారు ఏడవనట్టుగా ఒకవేళ కుటుంబంలో సమస్యలు వచ్చి ఏడుపు వచ్చిందండి ఎప్పుడు ఏడ్చుకుంటూనే కూర్చుంటావా ఎప్పుడు మన ఇంట్లో మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరిని దేవుని సన్నిధికి నడిపించగలం మనం ఎవరైనా ప్రక్కనోళ్ళని ఎవరిని చర్చికి వస్తారని అడిగారనుకోండి మీరు వెళ్ళి ఏం బాగుపడ్డారు రోజు ఏడుస్తూనే ఉన్నారు కదా ఇక మమ్మల్ని ఏడిపించడానికి రమ్మంటున్నారా మేము వచ్చి ఏడవాలా మీలాగా వాళ్ళు దేవుని పనికి రావడానికి అభ్యంతరం కలుగ చేయకుండా ఏడుపు వచ్చినా మనం ఎలా ఉండాలట ఏడవనట్టుగా ఉండాలి సంతోషం వచ్చిందనుకోండి ఆ సంతోషపడే సమయంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే నేను ఏం చేశాను దేవుని కోసం ఏం కష్టపడుతున్నాను నేను ఎంత ఆనందపడుతున్నాను దేవుడు ఒక ప్రక్క సమాజం అంతా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి బాధలో ఆయన ఉంటే నేను ఎందుకు ఇంత ఆనందపడతానని అనుకుంటే వచ్చిన సంతోషం కూడా మనలో కనుమరుగైపోతుంది సంతోషపడువారు సంతోషపడనట్టును అంటే నీకు సంతోషం కలిగితే సంతోషించు హృదయంలో అపరిమితముగా ఎవరికి దాన్ని కనబరచాల్సిన అవసరం లేదు కొనువారు కొనినది తమది కానట్టు ఉండాలట ఈ కొద్ది కాలంలో ఏదో కొన్నామండి కొన్నది మనది కానట్టుగా ఉండాలట మనం ఎట్లుంటాం ఏదైనా కొంటే 10 మందిని పిలిచి ఇదిగో ఇదేనండి మొన్న కొన్నానండి ఇదిగో మొన్న పొలం కొన్నానండి ఇదిగో ఇక్కడి నుంచి ఓ అక్కడ వరకు నాదేనండి ఇలా చెబుతుంటాం మనం ఎందుకు అలా ఉండొద్దన్నాడంటే నాది అనుకుంటే దేవుడికి ఏది ఇవ్వలేమండి మనం దేవుని సేవ అనేది త్యాగాలతో కూడినది అవసరమైతే మన కష్టాన్ని మనం దేవుడి కోసం ఇవ్వాలి మనకు దేవుడిచ్చిన వాటిని ఆయన పనిలో మనం త్యాగాలు చేయాలంటే నాది అన్న నీవు ఏమిస్తావు దేవుడికి ఏది ఇవ్వలేవు భవిష్యత్తులో కూడా కాబట్టి ఒకవేళ కొన్నా కొనినది తమది కానట్టుగా అప్పుడే మనం దేవుని పనికి దాన్ని త్యాగం చేయగలం అది పొలమైనా అది స్థలమైనా అది ధనమైనా అవి పశువులైనా ఏదైనా ఈరోజు సేవ ప్రపంచవ్యాప్తంగా ఉన్నతంగా జరుగుతుందంటే ఎంతోమంది త్యాగాలే దానికి కారణం ప్రియులారా ఎంతోమంది ఇది మాది కాదు ఇది దేవుడిది అనుకోబట్టే ఈరోజు మనమంతా క్రైస్తవులం కాగలిగాం ఆదిమ సంఘం చూడండి వాళ్ళకున్న చర స్థిరాస్తులు అంటే పొలాలు చరాస్తులంటే ఇదిగో పశువులు లాంటివి గొర్రెల మందలు ఇలాంటివన్నీ కూడా చరాస్తులు స్థిరాస్తులు అన్నీ కూడా అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారంటే వాళ్ళ మనసులో ఉన్నది ఏంటో తెలుసా మేము కొన్నది మాది
కాదు నేను సంపాదించుకున్నది మాది కాదు ఇది దేవునిది నాది నాది అంటే ఎప్పుడు దేవునికి ఏది మనం ఇవ్వలేం అందుకే ఈ కొద్ది కాలంలో మనం ఎలా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడండి కాలము సంకుచితమయ్యనది గనక ఈ కొద్ది కాలంలో మీరు ఎలా ఉండాలి ఈ లోక నటన గతించుచున్నది ఈ లోకం ఏం చేస్తుందంట నటిస్తుంది నిజమా ఈ లోకం నటిస్తుందా అవును మనం నటించే వాళ్ళంగా ఉండకూడదు మనం నటించే వాళ్ళంగా ఉండకూడదు ఈ లోకంలోనండి మన కళ్ళ ముందు దేవుడు కలిగించిన జీవరాశుల్లో ఏది నటించదండి ఎప్పుడైనా ఏదైనా నటించగా మీరు చూసారా అడవిలో ఉన్న జంతువులు కానివ్వండి ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానివ్వండి సముద్రములో ఉన్నటువంటి అపారమైన జలరాశులు కానివ్వండి ఈ వీటిల్లో ఏ జీవి కూడా ఎన్నడూ మన ముందు నటించలేదండి పక్షులు నటించవు జంతువులు నటించవు పశువులు నటించవు ఏవీ నటించవు మన కళ్ళ ముందు దేవుడు పెట్టినటువంటి వస్తువులు ఉన్నాయండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎప్పుడైనా నటించాయా వాటికి దేవుడు ఏ పరినైతే ఇచ్చాడో ఆ పనిలోనే కొనసాగుతున్నాయి ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలైనా సూర్యుడైనా చంద్రుడైనా గ్రహాలైనా ఇవేవీ నటించడం లేదండి ఒక్క మనిషి మాత్రమే ఈ భూమి మీద ఏం చేస్తున్నాడు నటిస్తున్నాడు ఈ లోక నటన గతించుచున్నది లోకం నటిస్తుంది లోకములో ఉన్నవాళ్ళు నటిస్తారు కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా నటించకూడదు ప్రియమైన దేవుని వారలారా యదార్థవంతులుగా మనం బ్రతకాలే గాని ఎప్పుడు కూడా నటించకూడదు నటించే వారిని దేవుడు ఇష్టపడడు కీర్తనల గ్రంథం 18వ కీర్తన 44వ వచనం చూడండి 18వ కీర్తన 44వ వచనం నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యజనులు నాకు లోబడినట్టుగా నటించుదురు ముందే ఏమన్నాడండి మొదటి మాట నా మాట నా పిల్లలు నా మాట వినగానే నా మాటలు వారి చెవిన పడగానే వారు నాకు విధేయులవుతారన్నాడు దేవుడు ఏమండి తన పిల్లలుగా మనం ఎలా ఉండాలి ఆయన మాటలకు విధేయులంగా బ్రతకాలి నా పిల్లలైతే నా మాటలకు విధేయులవుతారు నాకు పిల్లలుగా ఉండని అన్యజనులు ఉన్నారే నాకు పిల్లలుగా ఉండని అన్యజనులు ఉన్నారే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు లోబడినట్టుగా ఏం చేస్తున్నారంటే నటిస్తున్నారు చూసారా దేవుని పిల్లలైన వాళ్ళు ఎలా ఉండాలో ఏమండి లోకంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారండి దేవుని పిల్లలుగా నిజంగా దేవుని మాట మన చెవిన పడగానే లోబడాలి చెప్పండి ఏం చేయాలి దేవుని మాటకు లోబడాలి కానీ అన్యజనులు ఏం చేస్తున్నారట లోబడినట్టుగా నటిస్తున్నారట నటన నటన ఏదో దేవుడికి లోబడినట్టుగా యాక్షన్ ఎప్పుడు కూడా నటన చేయకూడదు ప్రియులారా నటన చేయకూడదు మనం నటించామనుకోండి చాలామంది చూడండి తల్లిదండ్రులుగా ఉంటూ ఇంట్లో నటిస్తూ ఉంటారు పిల్లలు చూస్తుంటారు ఈ నటన వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు నటించే వాళ్ళుగానే ఉంటారు ఇక అంతా నటనే ఒక సినిమాలాగా ఉంటుందన్నమాట కుటుంబం సినిమాలో అందరూ ఏం చేస్తుంటారు నటించడమే అలాగే ఒక ఇంట్లో కూడా అందరూ నటిస్తూ ఉంటారు మనం నటిస్తే మన పిల్లలు కూడా అందుకే దేవుడు యోబు గ్రంథంలో ఒక మాట చెప్పాడండి యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు చూసారా మందలు మందలుగా తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారట బయటికి పంపిస్తారట ఈరోజు చాలామంది చూడండి పిల్లల కోసం చదువులని పిల్లల చదువులని పదవులని ఉద్యోగాలని ఎక్కడెక్కడికో ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు పంపించే వాళ్ళు కూడా లేకపోలేదండి మందలు మందలుగా వారి పిల్లల్ని ఏం చేస్తారట బయటికి పంపించేస్తారట మరి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ నటన చేస్తారట దూరంగా ఉన్న నా పిల్లలు ఏదో బాగా చదువుతున్నారు చక్కగా ఉద్యోగం చేస్తున్నారు నాకు కూడా ఎంతో కొంత పంపిస్తున్నారు పర్వాలేదులే నా కుటుంబానికి ఆధారంగా ఉన్నారని అనుకుంటుంటే వాళ్ళేమో లోకంలో ఊబిలో చిక్కుకుపోయి లోక పాపాల్లో కూరుకుపోయి తల్లిదండ్రుల ముందు ఏం చేస్తారట నటిస్తూ ఉంటారట వారి పిల్లలు నటన చేయుదురు మరి పిల్లలు నటిస్తున్నారంటే ఎక్కడ నేర్చుకున్నారు
తల్లిదండ్రులే. చాలామంది పిల్లలండి తల్లిదండ్రులను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. అప్పులోళ్ళు వస్తున్నారు అనుకోండి, ఇంట్లో దాక్కుని చిన్నపిల్లలకి ఏం చెప్తారు, అరే అతను వస్తున్నాడు కానీ మా నాన్న లేడని చెప్పు, ఇంట్లోనే దాక్కుని లేడని చెప్పమంటారు. ఒక పాప ఏం చేసింది తెలుసా, మా నాన్న లేడని చెప్పమంటున్నాడని చెప్పి అన్నది. పసిపిల్లలకి ఏం తెలుసండి, వాళ్ళు చాలా యథార్థ పొరులు. మా నాన్న లేడని చెప్పమంటున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, పరువు పోయింది. కొంచెం పెద్ద వయసులోకి వచ్చిన పిల్లలైతే ఓహో ఇలా నటించాలన్నమాట. చిన్నలైనా పెద్దలైనా తల్లిదండ్రులను చూస్తూ ఉంటారండి. కనుక వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం తయారవ్వకూడదు, నటించకూడదండి, యథార్థంగా జీవించాలి. వారి పిల్లలను వారు మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటన చేయుదురు. ఈరోజు చూడండి సమాజంలో చిన్నలు పెద్దలు యవనస్తులు వృద్ధులు లోకంలో ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను, అందరూ నటించే వాళ్ళుగానే తయారైపోయారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది నటిస్తున్నారండి, మంచి బోధకులుగా మంచి విశ్వాసులుగా నటించే పనిలో పడ్డారు చాలామంది. ఈ లోక నటనకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఈ లోక నటన గతించుచున్నది, గతించుచున్నది, అయిపోతుంది, కాలం దగ్గర పడుతుంది. వస్తున్నాయి కదండి భయంకరమైన వైరస్లు. ఫస్ట్ వేవ్ అన్నారు, ఎంతోమంది వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచి. సెకండ్ వేవ్లో ఎంతోమంది చనిపోయారు. ఇక థర్డ్ వేవ్ ఆరంభమవుతుంది మన మధ్య అంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందని భయపెడుతున్నారు. ఇంకా ఎన్ని వేవులు ఉన్నాయో మనకైతే తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. దీనిని కంట్రోల్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతుందట రాబోయే రోజుల్లో. పరిశీలకులు చెప్తున్నారండి, ఎవరుంటారో ఎవరు పోతారో తెలీదు. కాలము సంకుచితమై ఉన్నది గనుక నటించేవాళ్ళుగా ఉండక యథార్థంగా దేవుని కొరకు బ్రతికే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోక నటన గతించుచున్నది. బైబిల్ గ్రంథంలో చూస్తే నటించేవారు మనకు కనిపిస్తారు. ఆదికాండము 4వ అధ్యాయంలో మీరు చూస్తే మనకు ఆదాముకు దేవుడిచ్చిన తొలి సంతానం కయ్యును కనిపిస్తాడండి. కయ్యును హేబేలును. కయ్యను ఏం చేశాడు, తన తమ్ముడి మీద పడి చంపేశాడండి. తమ్ముడు ఏమైనా అపకారం చేశాడా అంటే లేదండి. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధికి అర్పణలు తీసుకెళ్లారు. దేవుడు కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టాడట, ఇష్టపడ్డాడు దేవుడు. దానిని ఓర్చుకోలేక తన తమ్ముడు పొలంలో ఉన్నప్పుడు తన మీద పడి దారుణంగా చంపేశాడండి. ఎవరు? కయ్యును. కయ్యును చంపగానే దేవుడికి తెలిసిపోయింది, ఆ హేబెలు యొక్క రక్తం దేవునికి మొరపెడుతుందట. ఆ మొర విన్న దేవుడు కయ్యునుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, కయ్యునుతో, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనును అడుగగా అతడు, నేను చూశారా ఎంత నాటనో చేసిందంతా చేశాడు, పని పూర్తి చేశాడు, తను అనుకున్నది నేను ఎరుగను నాకేం తెలియదు అన్నాడండి. చాలామంది చూడండి చేసేవన్నీ చేస్తుంటారు, నాకేం తెలియదు అన్నా అంటారు, నాకేం తెలియదండి అంటారు. ఎంత నటనండి, చేసేదంతా చేస్తారు, నాకేం తెలియదు అంటారు. దీన్ని ఏమంటారు తెలుసా, నటన. తాను అనుకున్నది పూర్తి చేశాడు, తన తమ్ముడిని చంపేశాడు, ఇప్పుడు నీ తమ్ముడు ఎక్కడని అడుగుతున్నాడు. దేవుడు తెలియక కాదు, దేవుడికి తెలియదండి. ఇప్పుడు హేబెలు ఎక్కడున్నాడు తెలియదా దేవుడికి? తనను చంపేశాడన్న వాస్తవం దేవుడికి తెలుసు. నాకు తప్ప ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు ఈ వెర్రిబాగులోడు. కనీసం దేవుడు మాట్లాడుతున్నప్పుడైనా దేవునికి సమస్తము తెలుసు. నేను చేసిన కార్యాన్ని ఆ దేవుడు చూశాడు గనకనే, ఆయన అడుగుతున్నాడు గనక నా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని అనుకున్నాడా? నటించడం మొదలుపెట్టాడు. నాకు తెలియదు, నేను ఎరుగను, నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా అంటున్నాడంటే ఎంత తలబిరుసు సమాధానం అండి, ఎంత గర్వం, ఎంత పొగరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాలు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే ఇలాంటి వారుగా మనం ఉండకూడదు, నటించేవారుగా ఉండకూడదు, నటించేవారుగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు యాకోబు. యాకోబు కూడా ఒకప్పుడు బలి నటించాడండి, బలి నటించాడండి. యాకోబు అంటే మోసగాడు. పేరుకు తగ్గట్టుగానే అన్నను ఏం చేశాడు,
మోసం చేశాడు. వాస్తవానికి ఆ రోజుల్లో పెద్దవాణ్ణి తండ్రి దీవించాలి, జ్యేష్ఠ కుమారుణ్ణి. వీళ్ళిద్దరు ఎవరండి? యాకోబు, అతని అన్న పేరేంటి? ఏషావు. యాకోబు ఏషావుల యొక్క నాన్నగారు ఎవరు? ఇస్సాకు. మంద దృష్టి వచ్చిందంట, వృద్ధుడైపోయాడు, కళ్ళు కనపడడం లేదు, సరిగా ఏది కూడా తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోయాడు. చాలా వృద్ధులు బాగా వయసు ఎక్కువైపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారండి. ఆ స్టేజీలోకి వెళ్ళిపోయినటువంటి ఇస్సాకు గారు తన పెద్ద కొడుకును పిలిచి, నాయన నిన్ను నేను మనసారా దీవిస్తానరా, నాకు మాంసం అంటే ఇష్టం కదా, నీకు తెలుసు, అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకురా, కడుపు నిండా తిని నిన్ను నేను దీవిస్తానరా అని చెప్పాడండి. ఇతను వెళ్ళిపోయాడండి, ఇతను వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల యాకోబు ఎంటర్ అయిపోయాడు. అమ్మ పిలిచింది, మీ అన్న అడవికి వెళ్ళాడరా, మరి వాణ్ణి దీవిస్తాడంట, నిన్ను దీవించాలి మీ నాన్న, నిన్ను దీవించాలి, కాబట్టి ఒక పని చెయ్యి, మీ అన్న రాకముందే తొందర తొందరగా వెళ్ళిపోయి మన మందల్లోకి వెళ్ళిపోయి ఆ మేకపిల్లలను తీసుకొని రా రెండింటిని, నేనే త్వర త్వరగా ఆ మాంసాన్ని సిద్ధం చేసి వంటండి చక్కగా, మీ నాన్నకి ఎలా వండాలో నాకు బాగా తెలుసు, ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతాడో నాకు తెలుసు కనుక చక్కగా వండుతాను, తీసుకువెళ్ళి మీ నాన్నకిద్దు కానీ నిన్ను దీవిస్తాడు, నీకే రావాలి ఆ దీవెనని చెప్పి చెప్పింది. అప్పటికీ అన్నాడు, ఒకవేళ నాన్న గుర్తుపడతాడేమోనా అమ్మా, నన్ను గుర్తుపడితే మరి ఎలా, నేను చూసుకుంటాను కదరా, నువ్వు వెళ్ళు, మీ నాన్నకి ఇప్పుడు ఏం అర్థం కాదు, మీరు నువ్వు వెళ్ళి నువ్వు ఆ మేకపిల్లల్ని తీసుకురామని చెప్పిందండి. తీసుకురాగానే వెంటనే సిద్ధం చేసి వంట వండి కొడుక్కిచ్చి తండ్రి దగ్గరకు పంపించింది. ఆహారం తీసుకొచ్చాడు. నానా నీకు ఆహారం తీసుకొచ్చాను అనగానే, ఎవరు నానా నీవు అన్నాడు. నేనే నానా, ఏషావును అంటున్నాడు. అబ్బా ఏమి అంటానండి, యాకోబు ఏమంటున్నాడు? నేను ఏషావును నానా. అదేం నానా, కొంచెం స్వరం ఏమో తేడా ఉంది. ఎండకు తిరిగి వచ్చాను కదా నాన్న, కాబట్టి కొంచెం స్వరంలో తేడా వచ్చింది. అయితే దగ్గరకు రా నాన్న అన్నాడండి. ఎందుకంటే యాకోబు శరీరం ఎలా ఉంటుందో, ఏషావు శరీరం ఎలా ఉంటుందో తండ్రికి తెలుసు. ఏషావు శరీరం అంతా రోమాలతో ఉంటుందట, ఈయనేమో నున్నగా ఉంటాడట యాకోబు. తడివి చూద్దాం అనుకున్నాడు, మాట తేడా వచ్చేసరికి తండ్రి. తల్లి ఏం చేసిందో తెలుసు, ఆమె ఎంత నటీనటురాలో. ఆమె ఈ మేకపిల్లను వధించిన తర్వాత మేక చర్మం తీసుకొని ఇతని మెడభాగంలో, ఎందుకంటే బట్టలు ఎక్కడెక్కడైతే ఉండవో ఆ భాగాల్లో, ఈ మేక చర్మాన్ని కప్పి తండ్రి దగ్గర పంపించింది. తడివి చూస్తే రోమాలు కనపడుతున్నాయి. అబ్బా ఏషావే, స్వరం ఏదో కొంచెం తేడా వచ్చింది అనుకున్నాను కానీ మొత్తానికి వీడు ఏషావే. మరి ఇంత తొందరగా ఎలా వచ్చావు నానా, అడవికి వెళ్ళి వేటాడి తెమ్మనను కదా అంటే, దేవుడే పంపించాడు నానా. ఏంటి, దేవుడే పంపించాడు, అందుకే తొందరగా ఆ జంతువును వేటాడి తీసుకొచ్చి నీకు సిద్ధం చేసి తీసుకొచ్చాను. మొత్తానికైతే ఆ బట్టలు కూడా వాసన చూశాడండి, తన కుమారుడు బట్టలు ఏ వాసనతో ఉంటాయో ఏషావు బట్టలు తెలుసు, తండ్రి తెచ్చిన బట్టలే వేయించి పంపింది. పోన్లే, స్వరం ఒకటే కదా తేడా, ఏదో ఎండకు తిరిగి వచ్చాడు కాబట్టి స్వరంలో తేడా వచ్చింది అనుకున్నాడు. తిని మనసారా దీవించాడండి. ఆ దీవెనలు అయిపోయిన తర్వాత అసలోడు వచ్చాడు. ఎవరు? ఏషావు. నానా తీసుకొచ్చాను నాన్న ఆహారం. అదేం నాన్న, ఇప్పుడే తిన్నాను కదా, నువ్వే తెచ్చావు కదా అంటే, నేను తీసుకురావడం నాన్న, ఇప్పుడే వస్తున్నాను. అరే భలే మోసం జరిగిపోయిందిరా, అప్పటికే స్వరంలో తేడా వచ్చి నేను అడిగాను, వాడేదో మొత్తానికి మాయ మాటలు చెప్పాడురా, మీ తమ్ముని నేను దీవించానురా అంటే, ఒక్క దీవెన కూడా లేదు నానా నాకు, లేదు నాన్న అయిపోయిందిరా. ఎంత నటనండి, తల్లి నటించింది, కొడుకు నటన. అలాగని యాకోబు మంచివాడు కాదని నేను అనడం లేదండి, ఆశీర్వాదం యొక్క విలువ ఎరిగిన వాడు. అందుకే కొనుక్కున్నాడు అన్న దగ్గర. అంతకుముందు ఆకలితో ఉన్నప్పుడు ఏమండి భోజనం అడిగాడండి, ఈయన కలగూర వంటకం వాడు వండుతుంటే వచ్చి చూశాడు, ఎర్ర ఎర్రగా ఉందట కూర, ఎర్ర ఎర్రగా. హోటల్ ముందు చూడండి ఫ్లెక్సీల్లో ఇడ్లీలు కానీ దోశ కానీ ఆ చట్నీ కానీ ఆ సాంబారు పెట్టి ఆ గిన్నెలు అదిరిపోద్ది ఫ్లెక్సీ మీద చూడగానే, అసలు లోపలికి వెళ్ళి తినాలనిపిస్తుంది వెంటనే. అక్కడికి వెళ్తే ఈగల మూత, లోపలికి వెళ్తే ఆ ఫ్లెక్సీలో ఉన్న రంగును చూసి మనం అబ్బబ్బబ్బ అనుకుని లోపలికి వెళ్ళిపోతాం. ఈ రంగును చూసి మోసపోయి, తమ్ముడా నాకు ఆ కూరతో భోజనం పెట్టరా అన్నాడు, మరి నాకు జ్యేష్ఠత్వం కావాలన్నాడు. ఎందుకురా చచ్చిపోయే నాకు జ్యేష్ఠత్వం అని ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడండి, ఆయన కొనుక్కున్నాడు. అంటే ఆశీర్వాదం యొక్క విలువ యాకోబుకు తెలిసింది కానీ ఏషావుకు తెలియక విసర్జించాడు. ఇక తర్వాత మోసపోవడం కూడా జరిగింది.
ప్రియమైన దేవుని వారలారా, నటించేవారుగా మనం ఉండకూడదు. మొత్తానికైతే దేవుడు ఆ యాకోబును లైన్లోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆశీర్వాదం యొక్క విలువ తెలిసిన వాడు కనుక దేవుడు మరలా అతన్ని మంచి దారిలో పెట్టి గొప్పగా నడిపించాడండి. ఆలోచించండి, నటించేవారుగా ఉండకూడదట. గెహాజీ ఉన్నాడు బైబిల్లో మనకు తెలుసు. నయమాను కుష్ఠరోగం పోయి ఆనందంలో ఉండి కొన్ని బహుమానాలు ఎవరికి సేవకుడికి ఇవ్వాలని ఆశతో వచ్చాడు కదండి. ఆ నయమాను తెచ్చిన బహుమానాలు తీసుకోవడం ఎలీషా ప్రవక్తకు ఇష్టం లేదు. యెహోవా జీవంతో నాకు అవసరం లేదు నాయన అన్నాడు. పక్కనున్న గెహాజీ అనుకుంటున్నాడు అతనికంటే అవసరం లేకపోతే నాకు ఇవ్వచ్చు కదా అనుకున్నాడు. తీసుకోపోతే తీసుకోపోయాడు, నాకు తెలుసు కదా ఎలా లాగేసుకోవాలో అనుకున్నాడు. నయమాను వెళ్ళిపోతున్నప్పుడు రథం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఆ రథం మీద నుంచి చూశాడు, వెనక తిరిగి చూస్తే ఎవరో పరుగెత్తుకుంటూ వస్తున్నారు. రథం నిలిపేయమన్నాడు. చూస్తే ఎవరండి ఈయన? గెహాజీ. ఏంటయ్యా వస్తున్నావంటే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడే మా సేవకుడైనటువంటి మా ప్రవక్త గారు, ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి ఎఫ్రాయిము మన్యము నుండి ఇద్దరు ప్రవక్తల శిష్యులు వచ్చారు. వాళ్ళకి రెండు దుస్తులు బట్టలు కావాలి, రెండు మనువుల వెండి కూడా కావాలి. రెండేళ్ళు ఆయన నాలుగు మనువులు తీసుకో అన్నాడండి. ఎందుకంటే రోగం పోయిన ఆనందంలో ఉన్నాడు కదండి. ఆ పని వాళ్ళ మీద పెట్టాడు ఆ నయమాను, దాన్ని మూసుకుని వచ్చారు వాళ్ళు. ఎక్కడో గదిలో పెట్టించాడండి ఈ నాలుగు మనువుల వెండి రెండు దుస్తుల బట్టలు. ఈ గెహాజీ ఎక్కడో గదిలో పెట్టేసుకొని వాళ్ళని పంపించేశాడు. మళ్ళీ ఏం తెలియనట్టు సేవకుడి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అడుగుతున్నాడు ఎలీషా గారు, ఏం గెహాజీ ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఏమి నటనండి. అప్పుడు ఆయన అంటాడు, నీవు ఆ రథం వెంట పరిగెత్తేటప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎందుకు నటిస్తావు? నీవెక్కడున్నావో, ఇప్పటి వరకు ఎక్కడ పరిగెత్తావో, ఏం తెచ్చుకున్నావో, ఇదంతా నాకు తెలుసు అయ్యా. నేను ప్రవక్తను కదా, నా కళ్ళు కప్పాలనుకుంటున్నావా గెహాజీ? ఇప్పుడు ఇది సమయమా? దేవుడు మనకిచ్చింది కాలం కొద్దిగే. ఈ కొద్ది కాలంలో దైవ సంబంధమైన కార్యక్రమాలు మనం ఎన్నో చేసి దేవుని కార్యాలు జరిగించి పరలోకానికి పోవాలి. కానీ ఏంటి నీ మనసులో? ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, వెండి బంగారములు సంపాదించాలనే ఆశతో నీ ఉన్నావే. ఇది సరి అయినది కాదు. ఒక మాట విని నేను చెప్తున్నాను, నయమానుకు ఏ కుష్ఠరోగం అయితే పోయిందో, నా ముందు నటించిన నీకు అదే కుష్ఠరోగం వస్తుంది. నీకు మాత్రమే కాదు, నీకు నీ సంతానం అంతటికి అది సర్వకాలం అంటే ఉంటుందని శాపం పెట్టాడండి. దేవుని సేవకుల ముందు కూడా నటించే వాళ్ళు లేకపోలేదు. ఈ లోక నటన గతించుచున్నది. బైబిల్లో ఒక మాట ఉంది, 2 తిమోతి 3:5 కొందరు క్రైస్తవులు ఎలా ఉంటారట, అంత్య దినాలలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని చెబుతూ మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, ఇవన్నీ చెబుతూ 5వ వచనంలో అంటాడు, పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారట. పైకి భక్తి అంటే ఏంటండి? నటన. పైకి భక్తి అంటేనే నటన. అంటే భక్తిని పైన కనబరుస్తుంటారు. బట్టల్లో కనబరిచేవాళ్ళు కొంతమంది, నోటి మాటల్లో భక్తిని కనబరిచేవాళ్ళు ఇంకొంతమంది. భక్తిని పైన, పై భక్తి అన్నమాట, కనబరుస్తుంటారు నోటి మాటలతో. వందనాలు సార్ అంటుంటారు, లోపల మాత్రం ఎప్పుడు చస్తావురా నీవు అన్నట్టుంటారు. ఎంత నటనండి. పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు అని చెప్పాడు. ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో మనకు కనబడుతూనే ఉన్నారు. పైకి భక్తి అంటేనే నటన. ఈ నటించే వాళ్ళందరినీ చూసి దేవుడు ఓర్చుకోలేక కాలాన్ని కుదిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ భయంకరమైన వైరస్లు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇదిగో ఈ నటించే వారందరినీ ఈ లోకంలో నుండి తీసివేయటానికి దేవుడు సిద్ధపడుతున్నాడన్న సత్యాన్ని గ్రహించాలి. కొంతమంది ఉన్న సంఘాల్లో కొంతమంది ఉపవాసాలు చేస్తూ నటించే వాళ్ళు ఉంటారు. దాని గురించి ప్రభువు మాట్లాడుతున్న మాట చూద్దాం. మత్తయి సువార్త 6:16 ఉపవాసము చేసేటప్పుడు ఎలా ఉండాలని చెబుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 6:16, మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకండి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని. వారు తమ ముఖమును ఏం చేసుకుంటారట అంటే, మా ఉపవాసాన్ని 10 మంది చూడాలి, మేము ఉపవాసం చేసేది అందరికీ తెలియాలి అని వాళ్ళు ఏం చేస్తారంట, ముఖమును వికారం చేసుకుంటారట. ఈ నటన చూడండి ఎలా ఉందో.
అంటే ఈ ముఖాన్ని వికారం చేసుకోవడాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ కూడా ఏంటక్క ఎలా ఉన్నావు అని అడగాలి ఏంటన్నా ఎలా ఉన్నావు అని అడగాలి అప్పుడు ఏం చెప్పాలి ఉపవాసం రా ఉపవాసం ఉన్నా ఇప్పుడే కాదు వారానికి ఒకసారి ఉంట అవసరమైతే అప్పుడప్పుడు వారంలో రెండు సార్లు ఉంట చెప్పాలన్నమాట నీ ఉపవాసం చెప్పుకునేదా మనుషులకు కనబడవలనని అంటున్నారు అంటే అసలు దేవుని మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా ఉపవాసం ఉన్నట్టు మనిషికి తెలియకూడదు కనబడవలనని అంటే తెలియకూడదు ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారికి అయిపోయింది వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి ఇచ్చేశాను అన్నాడండి ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాడు ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక అంటే మనుషులకు తెలియబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే తెలియబడునట్లు నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల ఏం చేయాలి అంటే చక్కగా నువ్వు తల స్నానం చేయి ఎవరు గుర్తుపట్టడానికి వీల్లేదు ఆ తల అంటుకొని తల అంటుకోవడం అంటే ఇలా అంటుకోవడం కాదు తల అంటుకోవడం అంటే స్నానం చేయటం తల స్నానం చేయాలి ఆ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొని కడుగుకొనుము అంటే ఇప్పుడు ఈ ఉపవాసం ఏమైపోయింది రహస్యం తల అంటుకున్నావు ముఖం కూడా కడుక్కున్నావు అంటే ఎదుటోడు గుర్తుపట్టని రీతిలో నువ్వు ఉపవాసం చేస్తున్నావు అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటే ఉపవాసం ఎలా చేయాలో చెబుతున్నాడు ఉపవాసం చేయాలి ఎలా చేయాలి మనుషులకు తెలియబడేటట్టుగా చేయకూడదు మరి రోజు అసలు పాంప్లెట్లే వేస్తున్న వాళ్ళ సంగతి ఏంటి ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్నట్టు ఎవరికి మనుషులకి తెలియకూడదు మనుషులకు కనబడవాలనని కాదు మనుషులంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరో భార్య ఉపవాసం చేస్తుంది మరి భర్త ఎవరు మనిషే కదా భర్తకు కూడా తెలియకూడదు పిల్లలు వాళ్ళు మనుషులే వాళ్ళకు తెలియకూడదు నీ ఉపవాసం రహస్యంగా ఉండాలి రహస్యం ముందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు మరి అలాంటి ఉపవాసం ఈరోజు క్రైస్తవులు చేయగలుగుతున్నారా ఇంకా బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఉందండి అపవాది కట్టిన కట్లలో నుండి మనుషులను విప్పటం కాడిమాను మూకులను తీయటం ప్రతి కాడిని విరగగొట్టడం ఏమండి పాప ఊబిలో ఉన్న వాళ్ళని బయటికి తేవడం కూడా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం మరి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఎవరైనా చేస్తున్నారా ఉపవాసం ఉండి పది మందికి కనబరుచుకోవాలని మళ్ళీ నటించడం ముఖం ఏం చేసుకుంటున్నారట వికారం నవరసాలు పండించినట్టుగా పండిస్తుంటారండి మొహంలో తేడా అప్పటికప్పుడే నటించే వాళ్ళు ఏం చేస్తారని అప్పటికప్పుడే కోపం ఉన్నట్టుగా ప్రదర్శించాను కానీ కోపం ముఖాన్ని ఏం చేసుకుంటారంట అప్పటికప్పుడే ఇప్పుడు బయటికి వెళ్ళాలి బజారుకి ముఖం ఏం చేసుకోవాలా వికారం ఎందుకంటే పది మంది నన్ను చూసేవాళ్ళంతా అడగాల అప్పుడు నేను వాళ్ళకి తెలియపరచాలి నటించేవారుగా ఎప్పుడు ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా నటించేవారుగా ఉండకూడదు అసలు దేవుడు కోరుకున్న ఉపవాసమే మనిషి చేస్తే మనిషి పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిపోద్దో ఒకసారి చూస్తారా 109వ కీర్తన 24 త్వర త్వరగా 109వ కీర్తన 24 వచనం చూడండి 24వ వచనం ఉపవాసము చేత అద్దండి అసలైన ఉపవాసం ఎవరైనా ఉపవాసం చేస్తే మోకాళ్ళు బలహీనమైపోయేంతకుందా నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరంలో పుష్టి అంటే ఏదో వేలాడేటట్టుగా కనపడుతున్నాడు అన్నమాట మరి బ్రహ్మాండంగా ఉన్నావు అంటే మనం ఒరిజినల్ ఉపవాసం చేయట్లేదన్నమాట నిజంగానండి ఉపవాసమే కరెక్ట్గా చేస్తే ఏమవుతుందంట కాళ్ళలో సత్తువ తగ్గిపోవాలి శరీరం అంతా చిక్కిపోవాలి కానీ అలా కనపడుతున్నారా ఒక పూట అట మళ్ళీ ఆ పూటలో ఉదయాన్నే గ్లాస్ పాలంట ఒక పూటే ఉపవాసం మళ్ళీ ఆ పూటలో ఒక గ్లాస్ పాలన్న ఏంటయ్యా నీ షెడ్యూల్ ఏంటి ఈ ఉపవాసం సమయంలో అంటే ఏం లేదు కరెక్ట్గా 8 గంటలప్పుడు ఉదయం చక్కగా ఇంత గ్లాసు బూస్ట్ వేసుకొని చక్కగా తాగుతాను తర్వాత మళ్ళీ 10 గంటలప్పుడు ఎలాగో మనకి జ్యూసులు ఉన్నాయి కదా ఆ జ్యూసో ఈ జ్యూసో తాగుతాం తర్వాత మళ్ళీ మధ్యలో స్నాక్స్ ఉంటాయి కొద్ది కొద్ది చిన్న చిన్నగా ఇక ఈ లోపల ఎలాగో 1 గంట అయిపోద్ది 2 పూటలకు కుమ్మేస్తాను ఎప్పుడు తీసుకొని బలమైన ఆహారం ఈరోజే తీసుకొని మళ్ళీ దానికి ఏం పేరు పెట్టావు ఆహా ఏంటండి నువ్వు ఇలా జ్యూసులు తాగుతుంటే గ్లాసులు నీకు శక్తి తగ్గిపోద్దా కాళ్ళలో సత్తువు తగ్గిపోద్దా ఒకవేళ ఉపవాసం చేసిన అది దేవుడికి మేలుకరంగా ఉండాలి కదండి నువ్వు దాచుకోవడం కాదు మిగిలింది మరి దేవుడికి ఏం ఖర్చు పెట్టావు
వారానికి ఉపవాసం చేసావు నీకే మిగిలిందిగా ఇంట్లో దాన్ని తెచ్చి దేవుని సేవకేమైనా ఇచ్చావా దేవుని కార్యక్రమాలు చేసావా కనుక ప్రియమైన దేవుని వారలారా నటించేవారుగా మనం ఉండకూడదు యదార్థంగా మనం బ్రతకాలి దానియేలు గ్రంథం 4:37 దానియేలు గ్రంథం 4:37 వచనం దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవి అనియు గర్వముతో నటించే వారిని కొంతమంది ఏం చేస్తున్నారంటండి నటిస్తున్నారట గర్వముతో నటించే వారిని ఆయన ఆనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరుచుచు ఉన్నాను గర్వముతో నటించే వాళ్ళని ఏం చేశారట అంటే నటించేవాడికి ఏముందో చెప్పండి ఆ గర్వముతో నటించేవారంటే నటించేవాడికి ఏముంటది గర్వం ఏముంది గర్వం గర్వముతో నటించే వాళ్ళని ఏం చేశారంట అణిచి వేస్తాడట దేవుని ముందు మనం నటించకూడదండి దేవుని కోసం ఏదో చేస్తున్నట్టుగా మనం నటించకూడదండి దేవుడి మీద ఏదో మనకు ప్రేమ ఎక్కువ ఉన్నట్టుగా మనం నటించకూడదండి నటించే వారిని అనచ శక్తిమంతుడని దేవుని నేను స్తుతించుచున్నాను కనుక ప్రియులారా మానవులు నటించే వారుగా ఉన్నారు మన కళ్ళ ముందు ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి అవి ఏ రోజు నటించవు అందుకే దేవుడు బైబిల్ ఒక మాట చెప్పాడండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు మత్తయి సువార్త 10:16 లో ఎలా ఉండమని చెప్తున్నాడు చూడండి మత్తయి సువార్త 10:16 లో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండండి ఎలా ఉండాలట పాముల వలె వివేకులుగా పావురముల వలె నిష్కపటులుగా అవి నటించవండి వాటిలాగా ఎందుకు ఉండమంటారంటే అవి నటించవు జాగర్తగా వినాలి పాము నటించదు పాముకు నటన తెలియదు అది ఏదో తన బ్రతుకేదో తాను బ్రతుకుతా ఉంటది అలాగే పావురము నటించదు పావురము వలె నిష్కపటులు అంటే నిష్కపటులు అంటే కపటం లేకుండా కపటం ఉంటే మనిషి ఎలా ఉంటాడు చెప్పండి లోపల ఒకటి బయటికి ఒకటి ప్రదర్శిస్తుంటాడు అదే నటన అంటే కపటము అంటేనే లోపల ఒకటి బయటికి ఒకటి లోపల ఇష్టం ఉండదు బయటికి మాత్రం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు లోపల ప్రేమ ఉండదు కానీ ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతారు దేవుడు అంటే లోపల భయం ఉండదు భయం ఉన్నట్టుగా నటిస్తుంటారు అదే కపటం అంటే ఏమంటున్నాడండి పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండండి కపటం లేని వారుగా పావురం లాగా ఉండాలట దేవుని పిల్లలు ఎలా ఉండాలి పావురం వలె పావురం గురించి ఒక మాట నేను విన్నానండి పావురము మరొక పావురంతో జతకడితే తన బ్రతుకు కాలంలో మరలా ఏ పావురంతో ఆ మగ పావురం జత కట్టదట తన బ్రతుకు కాలంలో ఒక్క పావురంతోనే జత కడుతుంది మరి ఈ రోజు మనుషులు ఎలా ఉన్నారు ఒకళ్ళతోనే ఉంటున్నారా కాపురం చేస్తున్నారా ఊరుకో సెట్టింగ్ బజారుకో సెట్టింగ్ తప్పు కదండి పావురముల వలె ఉండండి అంటున్నాడంటే పావురం జీవితం ఆయనకి నచ్చింది కాబట్టి నటించేవారుగా ఉండకుండా దేవుని కోసం యథార్థంగా బ్రతికేవారుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను